నమస్తే, నేను మీ రాధ. ఈరోజు మనం టమాటా కెచ్చప్ గురించి తెలుసుకుందాం. మన ఇంట్లో చేసుకోవటం, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ టిఫిన్లు, బ్రెడ్ బ్రేక్ఫాస్ట్ అన్నిటిలోనూ టమాటా కెచ్చప్ వేస్తే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు కారం తినలేదు కాబట్టి చట్నీలు అవి టమాటా కెచ్చప్ అని అడుగుతుంటారు. ప్రతి దాంట్లో బ్రెడ్లోనూ, ఇడ్లీ, దోశ ఇటిలో కూడా అవే ఇష్టపడుతుంటారు. అది మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చో మీకు ఈజీగా చెప్తాను. మీకు తెలిసే ఉంటుంది కానీ నేను మీకు చూద్దాం అనుకున్నాను. టమాటాలు 7 టమాటాలు తీసుకోండి. మంచిగా కడిగేసి కుక్కర్లో ఒక గిన్నెలో పెట్టండి. దానిలో 3 వెల్లుల్లి రెబ్బలు, 240 ml మెజర్మెంట్ ఉంటే 240 ml, లేదంటే 3 కప్పుల నీళ్లు పోయండి. కుక్కర్ మూతపెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. కొంచెంసేపు అయి చల్లారిన తర్వాత వాటిని బయట తీసి చల్లారినిచ్చి బాగా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ అయిన దాన్ని ఫిల్టర్లో వడకట్టండి. దాంట్లో ఉండే గింజలు కానీ, దానిపైన ఉండే తోలు, స్కిన్ లాంటిది కానీ మిక్సీ అయిపోయినా కూడా అది తుక్కులానే ఉంటుంది. మొత్తాన్ని ఫిల్టర్ చేయండి. పైన వచ్చిన దాన్ని పారేసేయండి. ఆ పేస్ట్ని ఒక పాన్లో వేసుకుని పొయ్యి మీద పెట్టండి. దానిలో పంచదార 1/2 కప్ వేయండి. వెనిగర్ 1/4 కప్పు. మిర్చి, రెడ్ మిర్చి పౌడర్ ఉంటుంది కదా కారం, అది 3/4 కప్పు వేయండి. వేసి పొయ్యి మీద పెట్టి ఫస్ట్ కొంచెంసేపు పైన బుడగలు బుడగలు వచ్చే వరకు, బాగా వేడెక్కే వరకు కొంచెం మంట పెంచండి. అది అయ్యి 1-5 నిమిషాలు అయిన తర్వాత కొంచెం పైన బుడగలు బుడగలుగా వచ్చేసేసి వాటర్ చిందుతూ ఉంటుంది కదా, అప్పుడు సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి 15 నిమిషాలు తిప్పుతూనే ఉండాలి. 15 నిమిషాలు అలా తిప్పండి. అప్పుడు చూసుకుని మళ్ళీ ఇంకొక 25 నిమిషాలు టైం పడుతుంది. ఇది చేసి చూసాం కాబట్టి 25-30 నిమిషాలు పడుతుంది. అలా తిప్పుతూనే ఉండాలి. తిప్పకపోతే అడుగంటిపోతుంది, అది పనికిరాదు ఇంకా మనకి. అలా తిప్పుతూనే ఉండాలి. తిప్పి కొంచెం బాగా దగ్గరకు వచ్చిన తర్వాత దింపి చల్లార్చండి. చల్లార్చిన దాన్ని తడి లేకుండా ఉన్న బాటిల్లో వేసేసుకోండి. ఇది స్టోర్ చేసుకోండి. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ బాగా నచ్చుతుంది. మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి అందరికీ ఇంకా బాగా నచ్చుతుంది. ఇది చేసి చూడండి, ఎలా ఉందో నాకు చెప్పండి. ఎలా ఉందని మెసేజ్ చేయండి. బయట కొనుక్కొచ్చిన దానికన్నా మనం ఇంట్లో కష్టపడి చేసుకున్నాం కాబట్టి మనకు ఆనందంగా కూడా ఉంటుంది. ఎలా ఉంది? ఈజీగానే ఉంది కదా చేసుకోవటం. మనం పెద్ద కష్టమేమీ కాదు. మిక్సీ వెంట వెంటనే అయిపోతుంటుంది. దాని ముందు కూర్చోవాలి. కొంచెం తిప్పినంతసేపే దాని ముందు కూర్చోవాలి. ఇంకా తర్వాత అక్కర్లేదు. ఈరోజు మీకు ఒక మంచి చిట్కా చెప్తాను. మనం ఈ టమాటాల పైన వచ్చిన గింజలు ఇది ఉడికి వడకట్టాం కదా, దాన్ని మనం గిన్నెలు, దీపాలు అవి తోముకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తెల్లగా వస్తాయి. ఇంకొక చిట్కా ఏంటంటే, మనకి నిమ్మకాయలు అవి పాడైపోతుంటాయి. కాయలు ఒక్కొక్కసారి చూసుకోక మనం కవర్లో మిగిలిపోయి ఆ పాడైపోయిన నిమ్మకాయల్ని అవతల పారేయకుండా దాన్ని చిన్న చిన్న ముక్కలు కోసి మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ వేసి 1 స్పూన్ సాల్ట్ కానీ వెనిగర్ కానీ వేయండి. వేసి మిక్సీ చేసిన దాన్ని 1 సీసాలో పోసి పెట్టుకోండి. అదేం పిచ్చి వాసన రాదు. మనకి పచ్చడి మాగిపోయిన వాసన, అలాంటి వాసనలాగా వస్తుంది. ఇది చాలామంది తెలుసుండదు అనుకుంటున్నాను నేను. దాన్ని బాటిల్లో పోసుకుని దీపాలు తోముకోవడానికి, లేదంటే ఏదైనా జిడ్డు కానీ తోముకోవడానికి దాన్ని పెట్టి తోమండి. తెల్లగా వస్తాయి, బాగుంటుంది కూడాను. మళ్ళీ ఇంకా నెక్స్ట్ మనం బాత్రూంలో హార్పిక్లు ఇవన్నీ వేసి కడుగుతాం. ఇది కూడా ఇది వేసి కడగండి. మీకు ఎంత నీట్గా వస్తుందో, జిడ్డు ఉండదు, శుభ్రంగా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది, నిమ్మకాయల వాసన కూడా వస్తుంది. ఇలా చేసి చూడండి ఒకసారి, మీకు వీలైనప్పుడు, అవకాశం ఉన్నప్పుడును చేస్తారు కదా. ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. అందరూ బయట తిరగొద్దు. మాస్కులు పెట్టుకోండి. ఓకేనా? మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇలా చేయటం వల్ల నన్ను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ.